ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కమలం కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, రెండు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి అని ప్రహ్లాద్ జోషి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపీలో సమర్థవంతంగా వినియోగించుకుంటామని చెప్పారు. అనంతరం నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన కుటుంబం కాంగ్రెస్ పార్టీతో 60 ఏళ్లకు పైగా అనుబంధం కలిగి ఉందని చెప్పారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడుతుండటంపై తనదైన వివరణ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోతూ వచ్చిందని గుర్తు చేశారు. అదే సమయంలో బీజేపీ పార్టీపై అక్కడి నేతలపై ప్రశంసలు కురిపించారు. బీజేపీకి ఒక విజన్ ఉందని, యువతలో మంచి ఫాలోయింగ్ ఉందని, దేశాభివృద్ధిపై చక్కటి ప్రణాళిక ఉందని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇలాంటి నాయకత్వంలోనే తాను పనిచేయాలని భావించినట్లు చెబుతూ, పార్టీ బలోపేతం కోసం తానొక సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రజలతో ఎప్పుడూ మాట్లాడదని, నాయకుల అభిప్రాయాలను తీసుకోదని, అసలు నాయకులనే లెక్క చేయదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో ఈ సమస్య ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం అవుతుందని పలువురు కమలం పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడు. అక్కడ కొంతవరకు ప్రభావితం చేయగల సామర్థ్యం తనకుంది. దీంతో రాయలసీమ ప్రాంతంలో ముందుగా బీజేపీని బలోపేతం చేయడం ఆయన ముందున్న తొలి కర్తవ్యం. అంతేకాదు, కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో బీజేపీకి ఏపీలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ద్వారాలు తెరుచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.